విశాల్ భరద్వాజ్ తెరకెక్కించనున్న కమీనే మూవీ సీక్వెల్ లో ఇమ్రాన్ ఖాన్ నటిస్తాడని అందరూ అనుకున్నారు. అయితే ఇప్పుడు సీన్ మారింది. ఫస్ట్ పార్ట్ లో నటించిన షాహిద్ కపూరే మళ్ళీ పార్ట్ టూలోనూ నటిస్తున్నాడు. కమీనే టూ హీరో మారాడు. తొలుత షాహిద్ కపూర్ వద్దని విశాల్ భరద్వాజ్ ఇమ్రాన్ ఖాన్ ని సెలెక్ట్ చేసుకున్నాడు. అయితే తాజాగా ఇమ్రాన్ వద్దు, కమీనే ఫస్ట్ పార్ట్ లో చేసిన షాహిద్ కపూరే పర్ఫెక్ట్ అంటూ దర్శకుడు విశాల్ భరద్వాజ్ అంటున్నాడు. కమీనే సీక్వెల్ లోనూ షాహిద్ కపూర్ హీరో అనే విషయం కన్ఫర్మ్ అయింది. విశాల్ భరద్వాజ్ ఇటీవలే ఇమ్రాన్ ఖాన్ హీరోగా మట్రూకి బిజ్లీ కా మండోలా మూవీని తెరకెక్కించాడు. ఈ మూవీ ప్రమోషన్ టైంలో ఇమ్రాన్ ఖానే కమీనే టూ మూవీలో హీరో అని తెగ హడావిడి చేశాడు దర్శకుడు విశాల్. అయితే మట్రూకి బిజ్లీ కా మండోలా మూవీ బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ కావడం, దీంతో పాటు ఇమ్రాన్ ఖాన్ సినిమాలకి మార్కెట్ లేదు. అందుకే విశాల్ భరద్వాజ్ థాట్ సడన్ గా మళ్ళీ షాహిద్ కపూర్ వైపు మళ్ళింది. కమీనే మూవీలో షాహిద్ డ్యూయల్ రోల్స్ పోషించాడు. తిట్టు టైటిల్ అయిన కమీనేలో షాహిద్ పర్ఫార్మెన్స్ కి మాస్ ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. దీంతో ఈ మూవీ సూపర్ హిట్ అయింది. షాహిద్ కపూర్ ని డిఫరెంట్ గా ఎలివేట్ చేసిన మూవీ కమీనే. ఈ మూవీతో షాహిద్ ప్రియాంక పేరు మస్తు పాపులర్ అయింది. వీరిద్దరిని రియల్ లైఫ్ లో లవర్స్ గా కలిపింది కమీనే మూవీనే మరి. సో షాహిద్ కపూర్ కి కమీనే టూ డెఫినెట్ గా వర్కౌట్ అవుతుందంటున్నారు బాలీవుడ్ జనాలు. बेगी का गुल्ला जब तंबू खोला तब गुल्ला में गुल्ला गुल्ले की बेगी बेगी का गुल्ला जब तंबू खोला तब गुल्ला में गुल्ला बल्ले बो बोला फिर मैं बोला रे मडरू की बिजली का मंडोला रे मडरू की बिजली का मंडोला